మాజీ మంత్రి కుమార్తె నివాసంలో సిఐ రైడ్స్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. చెన్న కన్నా లక్ష్మీనారాయణ. నంద్యాల పట్టణంలోని చిన్న ఆసుపత్రికి జబ్బు చేసింది, నయం చేయాలని సిపిఐఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో చింతలపూడి కేంద్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ దిడ్లా ఎంజీలో అన్నారు. కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మీడియా సమావేశం. జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశం. ఇప్పుడు చెప్పు దెబ్బలు నీ ఫోటోకి కొడుతున్నాం, ఈసారి నేరుగా నిన్నే కొడతామని హెచ్చరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇక వివరాలకు వెళ్తే, ఏపీ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె శరణి నివాసంలో సిఐడి సోదా నిర్వహిస్తుంది. అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి మనీ రూటింగ్ కు ఏర్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. అలాగే 146 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు పోలీసుల నిర్ధారణకు రావడంతో హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవలే కోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూమి లేని వాలంటీర్ల కుటుంబాలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. మార్చి 1 నుంచి వారికి పింఛన్ ఇస్తామని పౌరపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తెలియజేశారు. అమరావతికి చెందిన కొందరు వాలంటీర్లు పింఛను అంశాన్ని తమ దృష్టికి తెచ్చారని, ఈ సమస్యను సీఎం కు తెలపగా పింఛన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో 200 వాలంటీర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు కండువ కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నకు అపూర్వ స్వాగతం పలికారు. కాగా కన్నాతో పాటు గుంటూరు మాజీ మేయర్ కన్నా కుమారుడు నాగరాజు తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నంద్యాల పట్టణంలోని చిన్న ఆసుపత్రికి జబ్బు చేసింది, నయం చేయాలని సిపిఐఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఉన్న చిన్న ఆసుపత్రి ఒకప్పుడు వెలుగు వెలిగిందని, అలాంటి ఆసుపత్రిలో ఇప్పుడు డాక్టర్లు లేక ఫార్మసిటీతో వైద్య సేవలు అందిస్తున్నారని, చిన్న ఆసుపత్రిలో కేవలం 4 మాత్రమే పనిచేస్తున్నారని, పనిచేసే సిబ్బందిలో ఒకరు పర్మనెంట్, మరొకరు టెంపరీ అని అన్నారు. చిన్న ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం ఒక వైద్యురాలు ఒక వైద్యుడు ఉండవలసి ఉండగా వేరెవరూ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. చిన్న ఆసుపత్రికి మందుల సరఫరా లేక దాతలు ఇచ్చిన మందుల మాత్రలతో కాలం గడపడం బాధాకరమని, పక్కన ఉన్న ప్రసూతి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్న డాక్టర్లను నియమించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. రోగం వచ్చింది, రోగం వచ్చిన అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. అలాగే ఇక్కడ ఉన్న చిన్న ఆసుపత్రిలో డాక్టర్లు లేక ఫార్మాసిటీ వైద్యులే అన్ని వైద్య సౌకర్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఇంజెక్షన్లు వేయడం కానీ ఒకరు పర్మనెంట్, ఒకరు మామూలుగా ఉన్నారు. వారి వల్లనే అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ ట్యాబ్లెట్లు కూడా సరఫరా లేకపోవడంతో దాతలు ఇచ్చిన ట్యాబ్లెట్లతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కాన్పుల హాస్పిటల్లో డాక్టర్లు లేక ఇక్కడి నుంచి సుదీర్ఘమైన నంద్యాల పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు పేరు మోగిపోయిన చిన్న ఆసుపత్రి కానీ కాన్పుల వార్డు కానీ ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ముఖ్యంగా అధికారులే.
వారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇక్కడ డాక్టర్లను నియమించడంలో కానీ ట్యాబ్లెట్లు ఇవ్వడంలో కానీ మందుల సరఫరాలో కానీ వారి నిర్లక్ష్య వైఖరి ఎంత ఉందో ఇట్లే తెలిసిపోతుంది. ఇకనైనా ఇక్కడ ఉన్న మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే ఇక్కడ ఉన్న హాస్పిటళ్ళల్లో వైద్యులను నియమించాలని, నియమించి మందుల కొరత లేకుండా చేయాలని, అందుబాటులోకి ప్రజలకి అందుబాటులోకి అన్ని సౌకర్యాలు తీసుకురావాలని. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి కేంద్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ముందుంటుందని ఏలూరు పార్లమెంటరీ బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ దిడ్ల ఎన్జీలో అన్నారు. చింతలపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. బీజేపీ పార్టీ ప్రజలకు దగ్గర అయ్యేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సువర్ణరాజు శ్రీను పాల్గొన్నారు. నా పేరు దిడ్ల ఆంజలో. ఏలూరు పార్లమెంటు ఎస్సీసెల్ ఇన్ఛార్జిగా ఉంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో అనేకమైనటువంటి మరి 4 మండలాల్లో అనేకమైనటువంటి గ్రామాల్లో తిరిగి బీజేపీ చేసేటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రజలకు వివరించాలనేటువంటి దృక్పథంతో మేము 4 రోజుల నుంచి ఈ యొక్క చింతలపూడి టౌన్లోను మరియు రూరల్ మండలంలోను తిరగటం అన్నటువంటిది జరుగుతుంది. బీజేపీ వారు మరి కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలను చేస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒక విధముగా రేషన్ బియ్యాన్ని తీసుకున్నట్లయితే 35 రూపాయలు కొనుగోలు అయినట్లయితే 32 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 2 రూపాయలు చూసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 రూపాయిని లబ్ధిదారుడు ఇస్తూ ఉన్నాడు. ఎంతో ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రజలకి కల్పిస్తుందన్నటువంటి విషయాలని మేము ప్రజలందరికీ కూడా చెబుతూ ఉన్నాము. అదేవిధముగా గడిచినటువంటి కాలంలో మరి మోడీ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యాక్సినేషన్ చాలామంది ప్రజలు ఈ యొక్క కరోనాతో మరణిస్తారు అన్నటువంటి విషయాన్ని తెలిసినప్పుడు వెంటనే మందులు అన్నింటినీ కూడా తయారు చేసి వ్యాక్సిన్ అందరికీ కూడా అందించటం, 2 డోసులు చొప్పున 135 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి మనకి 2 కోట్ల చొప్పున మరి ప్రజలందరికీ కూడా అందించడం అన్నటువంటిది జరిగింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలు. ఈ ప్రజల్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత నాది అని చెప్పి మోడీ గారు ముందుకు వచ్చి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా ప్రజలందరినీ కూడా కాపాడుకుంటూ రావడం అన్నటువంటిది జరిగింది. రైతులకు కూడా అనేక విధాలుగా 3 పర్యాయాలు 2,000 రూపాయలు. కాయకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఏలూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో తోటి శాసనసభ్యులు విఆర్ ఎలైజా పుష్పల వాసుబాబు మరియు మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణలతో పాటు కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. మరి అలాగే కొత్తగా ఎమ్మెల్సీ కాబోతున్నటువంటి వెంకటరమ గారు, మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో పాదయాత్రలు మొదలుపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా పాదయాత్ర చేయవచ్చు, ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అన్ని పార్టీలకు ఉంది. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇవన్నీ కూడా నేనే చేయగలను అనేటువంటి ప్రజలను నమ్మబలికి పూర్తిగా మోసం చేసి పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ రోజున తండ్రి కొడుకులు చిరోపాధ్యాయ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క పాదయాత్ర చేస్తూ నేటి గౌరవ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రి గారిని ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో పల్లె పల్లెల్లోనూ వీధి వీధుల్లోనూ చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా అవహేళన చేస్తూ గౌరవం లేని మాటలు మాట్లాడుతూ ఏదో మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మని తగ్గిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి విలువ తగ్గిపోతాయని వాళ్ళు ఏదో కలలు కంటున్నారు. ఈ రోజున గ్రామ గ్రామాల్లోనూ వెళ్తుంటే గడప గడపకు వెళ్ళి అక్క చెల్లెలు పలకరిస్తే తెలుస్తుంది ఆ లోకేష్ గారికి, ఆ చంద్రబాబు నాయుడు గారికి. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తూ ప్రతి గడప గడప కూడా ఈ 3 సంవత్సరాల 10 మాసాల్లో ప్రతి పథకాన్ని కూడా ఎంత నిజాయితీగా అందించి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎక్కడ దళారి వ్యవస్థ లేకుండా ప్రతి అంతక్షరి మన మనసులో ఎలా ఉన్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారు ముందు తెలుసుకోవాలి, అలాగే లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి. గౌరవం లేని మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టం ఇవన్నీ కూడా నేనే చేయగలను అనేటువంటి ప్రజలను నమ్మబలికి పూర్తిగా మోసం చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈనాటి ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సాహసం చేసి గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రత్యేకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలో నుండి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరూ కూడా గడప గడపకు వెళ్లి సేవలు అందించేటువంటి వ్యవస్థను తీసుకొస్తే ఈ రోజున గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేకపోతున్నారు. ఆయనలాగా ఇచ్చిన హామీల్ని పక్కకు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కాదు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేస్తూ 90% అమలు చేసినటువంటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ రోజున తండ్రి కొడుకులు చిరోపక్క ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి అంతక్షరి మన మనసులో ఎలా ఉన్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారు ముందు తెలుసుకోవాలి, అలాగే లోకేష్ గారు కూడా తెలుసుకోవాలి. గౌరవం లేని మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినంత మాత్రం మీకు ఓట్లు వస్తాయనుకుంటే ఈ యొక్క అమాయకత్వం అని చెప్పి నేను రోజు చెప్తున్నాను. అంతేకాదు ఒక కైకలూరు నియోజకవర్గంగా తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన రాకముందు కూడా కొల్లేరు ప్రాంతాల్లో వచ్చి మీకెందుకు మీ ఇంద్రుడు చేసేస్తాను, చంద్రుడు చేసేస్తాను, మీ ప్రజలందరూ కూడా రాజులు చేసేస్తానని చెప్పి వచ్చాడు. 5 సంవత్సరాల కాలంలో ఈ కొల్లేరు ప్రాంతానికి చేసింది ఏమీ లేదు కదా. ఆ కొల్లేరు ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి పేద పొడుగు వర్గాలు అనేటువంటి బీసీలు ఎస్సీలు వాళ్ళందరికీ చేసిన అన్యాయం గురించి ఈ రోజున ఆ ప్రజలు చెప్పినారండి. వీళ్ళు ఎంత మోసం చేశారంటే సరాసరి వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చి ఆ కొల్లేరు నడిబొట్టులో పెద్దిల్లమ్మ అమ్మవారి దేవస్థానం ముందు దింపేవాడు, లేదు కేంద్ర మంత్రి జవదేకర్ గారు తీసుకొచ్చి దింపేవాడు హెలికాప్టర్ తీసుకొచ్చి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మేము ఉభయం కూడా కలిసి మిమ్మల్ని గన్నవరం టీడీపీ ఆఫీస్ ను పరామర్శిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ, కొనిగళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, గద్ద రామ్మోహన్, బోడే ప్రసాద్ గన్నవరం టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రూమో
కిల్లా రోడ్ యష్ పౌండ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. బూడిద రవాణా అడ్డుకున్న లోకల్ లారీ డ్రైవర్లు మరియు యజమానులు బూడిద లోడింగ్ జరగకుండా లారీలు అడ్డం పెట్టి నిరసన తెలియజేస్తున్నారు. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు అడ్డం పెట్టిన లారీలను, యజమానులను మరియు డ్రైవర్లపై కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. గన్నవరంలో జరిగిన దాడులకు పట్టాభి కారణమని ఈనాడు దినపత్రికలో తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గన్నవరంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తన అనుచరులతో కలిసి రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నాయకులపై విమర్శలు చేసి ఘర్షణలు సృష్టించి దాడులకు పాల్పడ్డారని సామినేని ఉదయభాను అన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రిక ఈనాడు ఈనాడు మెయిన్ హెడ్డింగ్లో పట్టాభిని కొట్టారు అని తప్పుడు వార్త ఇచ్చారండి. తప్పుడు వార్తకి నిజంగా పట్టాభిని కొడితే దెబ్బ ఉండాలి ఒంటి మీద. ఎక్కడ ఒంటి మీద దెబ్బ లేదు, ఎక్కడ ఒంటి మీద అక్కడ చిన్న గీత కూడా పడలేదు. ప్రత్యక్షంగా ఆయన్ని అందరూ చూశారు, పోలీసులు చూశారు, హాస్పిటల్ డాక్టర్లు చూశారు, ఎక్కడ దెబ్బ లేదు. దెబ్బ లేకపోయినా మరి ఈనాడు అనే పేపరు ఎన్నో సంవత్సరాలతో ఉన్న పేపర్, సుమారు 50 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్ అది. మరి ఆ పేపర్లో ఇటువంటి వార్తలు రాస్తే, తప్పుడు వార్తలు రాస్తే రామోజీరావు గారి గౌరవం కూడా రోజు రోజు తగ్గిపోతుంది. పత్రికా రంగంలో ఆయన అంటే ఒక మంచి పేరు ఉంది, ఆ పేరుని ఆయనే దిగదాచుకుంటున్నారు. ఇవాళ పచ్చ మీడియా అంటారు, ఇదే పచ్చ మీడియా. మరి ఆంధ్రజ్యోతి ఈనాడు జరిగింది తగినట్టుగా, ఏమీ లేకపోయినా ఏదో జరిగిపోయింది అని చెప్పి ఒక పూర్తి అవాస్తవమైన వార్తలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇవాళ అటాబనే కొట్టకుండా కొట్టారనే వార్త మీద తప్పకుండా ఇటువంటి తప్పుడు వార్తలు రాసేందుకు మేము కోర్టు కూడా వెళ్ళి
దీని మీద కోర్టులో కూడా ఒక కేసు కూడా వేయాలనుకున్నాం. ఇటువంటి తప్పుడు వార్తలే మళ్ళీ రాయకుండా పట్టాభిని కొన్ని వేల మంది చూశారు గన్నవరం సెంటర్లో. నడి బజార్లోకి వెళ్ళి సెంటర్లో కారు దిగి తొడగొడుతున్నాడు అక్కడికి వెళ్ళి. అయినా సరే ఎవరు అతని ఒంటి మీద నాయకులు ఎవరు కూడా కొట్టలేదు, పోలీసులు అడ్డుకున్నారు గొడవ జరగకుండా. నిజంగా పోలీసులు అడ్డుకోకపోతే పట్టాభి చనిపోయేవాడు. ఆ మాట స్పష్టంగా పట్టాభి సంబంధించిన మనుషులే చెప్పారు. మరి ఇవాళ పట్టాభిని పోలీసులు కొట్టారని చెప్పి ఈనాడు పత్రిక రాయడం ఎంత దురదృష్టకరం అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ పత్రికా రంగంలో ఉన్న ఈనాడు కానీ జ్యోతి కానీ వాస్తవాలు రాయండి, తప్పులేదు, మేము కూడా స్వాగతిస్తాం. అవాస్తవాలు రాస్తే మాత్రం రోజు రోజుకి మీ పేపర్ యొక్క విలువ తగ్గిపోతా ఉంది. ఇక నుండైనా సరే మరి మీరు మంచి మంచి వార్తలు ఇవ్వండి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయండి. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అటువంటి పత్రికా రంగాన్ని మీద దిగదాచకుండా ఒక మీ విలువను కాపాడుకోమని నేను చెప్తున్నాను. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్ ఆధ్వర్యంలో తప్పుడు రాతలు రాసి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఈనాడు అధినేత రామోజీరావు దిష్టిబొమ్మకు మరియు పత్రికలను దగ్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా యెల్లో మీడియా చేస్తున్న విష ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ పార్టీ శ్రేణులు, ఇప్పుడు చెప్పు దెబ్బలు నీ ఫోటోకి కొడుతున్నాం, ఈసారి నేరుగా నిన్నే కొడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన 4.11 లక్షల విలువ గల చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 384 మంది లబ్ధిదారులకు 2.02 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారని, 160 మందికి ఎల్ఓసి ద్వారా వైద్య సేవలు అందించేందుకు ఆర్థిక సహకారం మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలియజేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, వైద్యం చేయించుకున్న వారితో పాటు చేయించుకునే వారికి సైతం సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని తెలియజేశారు. ఈనాడు దినపత్రిక ప్రతులను తగలబెట్టిన వైపాకా నాయకులు ఈనాడు పత్రిక తప్పుడు వార్తా కథనాలను ప్రచురించడాన్ని నిరసిస్తూ మైలవరం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మైలవరంలో ఈనాడు పత్రిక ప్రతులను తగలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పేర్కొన్నారు. జోహార్ రామోజీ, జై జగన్, జై వసంత అంటూ నినాదాలు చేశారు. తప్పుడు వార్త
నగర మేయర్ని ఆ కుక్కల మధ్య వదలండి అని రాంగోపాల్ వర్మ అన్నారు. అమర్పేటలో జరిగిన వీధి కుక్కల దాడిపై గద్వాల్ మేయర్ విజయలక్ష్మిని విమర్శిస్తూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ అమర్పేటలో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC విఫలమైందంటూ విమర్శించారు. శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారులపై దాడి చేశారని నగర మేయర్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. కేటీఆర్ గారు, నాకు ఏ డిపార్ట్మెంట్ ఏ కన్సర్న్ అనేది నాకు అంత ఐడియా లేదు అబ్సల్యూట్గా, యాజ్ ఎ నార్మల్ సిటిజన్. కానీ మీ మేయర్ గారు, అది మీరు పెట్టారా ఏం పెట్టారా నాకు అసలు పొలిటికల్ సిస్టమ్ కూడా నాకు తెలియదు. ఆ మేయర్ విజయలక్ష్మి గారి ఇంట్లోకి ఎవడెంత పెద్ద రూమ్గా కాంపౌండ్ అది కూడా నాకు తెలియదు, కనీసం 5,000 కుక్కల్ని అంటే 5,000 కుక్కల్ని అంటే రోడ్ మీద స్ట్రే డాగ్స్, ఏదైతే ఆ పిల్లల్ని చంపేసినాయో ఆ కుక్కలన్నిటినీ లోపలికి పెట్టి బయట నుంచి అన్ని నేపుల నుంచి తలుపులు గేట్లు అన్నీ మూసేసి తాళం వేసి వదిలేయాలి. అప్పుడు ఆవిడ ప్రేమ ఆ కుక్కల మీద చూపించండి. ఎంత ప్రేమ చూపించగలుగుతుంది, 5,000 కుక్కల్ని ఎలాగ ప్రేమిస్తుంది, ఎలాగ వాళ్ళకి తిండి పెడుతుంది, అది నేను చూడ నేను కాదు మొత్తం ప్రజలందరూ ఇలాంటి మేనేజ్లో ఉన్నది చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్. అండ్ మేడం గారు, మీకు నేను చెప్పేది అది. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి కుమార్తె నివాసంలో సిఐ రైడ్స్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ. నంద్యాల పట్టణంలోని చిన్న ఆసుపత్రికి జబ్బు చేసింది, నయం చేయాలని సిపిఐఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో చింతలపూడి కేంద్రంలో బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ దిడ్లా ఎంజీలో అన్నారు. కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మీడియా సమావేశం. జగ్గాయపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశం. ఇప్పుడు చెప్పు దెబ్బలు నీ ఫోటోకి కొడుతున్నాం, ఈసారి నేరుగా నిన్నే కొడతామని హెచ్చరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.